ప్రైజ్ లార్డ్ అండి. కనకరాజు గారు చెప్పండి బ్రదర్. యారగెంట్ ఉన్న పిల్లలతో తల్లిదండ్రుల బిహేవియర్ ఎలాగా ఉంటుంది? ఓకే, ఏమైనా పిల్లలు కొంచెం యారగెంట్ గా ఉన్నారు, తిరుగుబాటు చేసినప్పుడు పిల్లలతో వాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించారు? సిస్టర్ యానీ గారు, మీరు చాలా కౌన్సిలింగ్ చేస్తున్నారు. బిడ్డలు తిరుగు అంటే పేరెంట్స్ కి డిజర్వ్ అయినప్పుడు, తిరుగుబడినప్పుడు. మనము ఈ ప్రశ్న ఆన్సర్ చేయకముందు మనం ఒకటి గ్రహించాలి ఏంటంటే, మన హ్యూమన్ బాడీ ఎలాంటిదంటే, వాళ్ళు చిల్డ్రన్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అంటే టీనేజ్లోకి ఎంటర్ అవ్వక ముందు వరకు వాళ్ళు చాలా ఒబీడియంట్గా ఉంటారు. మనం చెప్పిన పని చేస్తారు, వాళ్ళు ఎంత చక్కగా మనం ఏం చెప్తే వాళ్ళు 100% ఒబే అవుతారు. కానీ వన్స్ వాళ్ళు అడాలసెంట్ ఏజ్, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కావచ్చు, వాళ్ళు అడాలసెంట్ ఏజ్ రాగానే మనకు తెలియకుండానే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి. వాళ్ళ ఫిజికల్గా, ఇమోషనల్గా, సైకలాజికల్గా, మెంటల్గా అన్ని లెవెల్స్లో వాళ్ళకి చాలా మార్పులు, వాళ్ళ వాయిస్లో, వాళ్ళ థింకింగ్ నేచర్లో, లేకపోతే వాళ్ళ ద వే దే బిహేవ్ విత్ అదర్స్, అన్ని మార్పు చెందుతారనమాట. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన లైఫ్లో కూడా వీ ఆల్సో వెన్ త్రూ దట్ ఫేజ్. స్పెషల్లీ 14 to 20 ఇయర్స్ అనేది చాలా 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 డేంజరస్ సిట్యువేషన్, ఎందుకంటే మన యవ్వన బిడ్డల్ని ఆ టైంలో మనం చాలా అర్థము చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం వాళ్ళని ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నామనుకోండి, మనము అల్టిమేట్లీ వీ విల్ తప్పకుండా వాళ్ళని లూజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో ఏమనిపిస్తుందంటే, మమ్మీ డాడీనే మా ఎనిమీస్, బయట లోకస్తులందరూ మా ఫ్రెండ్స్. దే వెరీ స్వీట్ టు ఎవ్రీబడి అవుట్ సైడ్ ద హౌస్, దే వెరీ నైస్, దే వెరీ జెంటల్, చాలా ప్రేమగా, చివరికి పేరెంట్స్కి ఇవ్వనివి కూడా పేరెంట్స్ తీసుకొని ఆ ఫ్రెండ్స్కి ఇస్తారు. అండ్ దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు అవుట్ సైడ్ వరల్డ్. అది మనం అర్థం చేసుకోవాలి. అది పిల్లలు కావాలని చేయట్లేదు. చాలా సార్లు మనం పేరెంట్స్ ఎలా ఉంటామంటే, వీఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ దెమ్. అంటే అఫ్కోర్స్ దేవుని వాక్యంలో మనం కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పాలి, స్ట్రిక్ట్గా చేయాలి. మనం సామెతల గ్రంథంలో ఏం చూస్తామంటే, అ చైల్డ్ లెఫ్ట్ టు హిజ్ ఓన్ క్రియేట్స్ హ్యావక్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఒక బిడ్డని మనం అలానే పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, ఏమవుతుందంటే ఆ చైల్డ్ డిస్ట్రాయ్ అయిపోతాడు, కర్స్ తెచ్చుకుంటాడు. అలా కాకుండా ఈ కష్టమైన పీరియడ్లో, ముఖ్యంగా 13 to 19 ఈ టీనేజ్ ఏజ్లో, తప్పకుండా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇది వెరీ యారగెంట్, చాలా బ్యాక్ బైట్ చేస్తారు, చాలా రఫ్గా ఆన్సర్ ఇస్తారు. అది దట్స్ పార్ట్, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ హార్ట్లో, వాళ్ళ బాడీలో దేర్ సమ్ చేంజెస్. వాళ్ళలో ఫ్రస్ట్రేషన్, వాళ్ళలో అనుకోని అంటే పియర్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక గ్రూప్ ఉందనుకోండి కాలేజ్లో, వాళ్ళు చాలా ఫ్యాషనబుల్గా, చాలా రీసెంట్ మొబైల్స్, లేకపోతే అన్ని విషయాల్లో చాలా ఫార్వర్డ్ ఉంటారు. కానీ వీళ్ళకి అవి లేవనుకోండి, సో దే గోయింగ్ త్రూ అ పియర్ ప్రెషర్. వాళ్ళకి ఇమోషనల్గా ఫ్రెండ్షిప్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్టడీస్లో ప్రాబ్లం ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు, అండ్ వాళ్ళకి ఆపోజిట్ సెక్స్తో వాళ్ళకి అట్రాక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే దట్స్ న్యాచురల్. సో ఇవన్నీ వాళ్ళు ఒక ఫేజ్ గుండా వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళు ఒక పోరాటం గుండా వెళ్తున్నారు కాబట్టి, ఆ టైంలో మనము వాళ్ళ ప్రక్కనే ఉండాలి. మనం తిట్టించుకున్నా కానీ వీ షుడ్ బి ఫ్రెండ్స్ ఫర్ దెమ్. వాళ్ళు మనల్ని అసహించుకున్నా కానీ వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్ లాగా అయిపోవాలి. నేను ఒక ఛాలెంజ్, ఒక ప్రశ్న, ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ ద యంగ్స్టర్స్, ఏంటంటే మనకి ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఇది చూసే వాళ్ళు, లెట్ యువర్ మమ్మీ అండ్ డాడీ బి యువర్ ఏసఐ తర్వాత, లెట్ యువర్ మమ్మీ అండ్ డాడీ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ తర్వాతనే లోకం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్, ఇప్పుడు 10th లో ఉన్న ఫ్రెండ్స్ ఇంటర్లో ఉండరు, ఇంటర్లో ఉన్న ఫ్రెండ్స్ బీటెక్లో ఉండరు, బీటెక్లో ఉన్న ఫ్రెండ్స్ ఎంటెక్లో ఉన్నారు, ఎంటెక్లో ఉన్న వాళ్ళు జాబ్స్లో ఉండరు కదా. కానీ ఆల్ అలాంగ్ మీతో ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత యువర్ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ మీకు ఎనిమీస్గా కనిపించిన చిల్డ్రన్, ప్లీజ్ స్టిక్ ఆన్ టు దెమ్. అండ్ పేరెంట్స్గా మనం కూడా ఏం చేసుకోవాలంటే, వాళ్ళతో చాలా మనం ఫ్రెండ్లీగా ఉండాలి. మనం వాళ్ళతో ఎలా ఉండాలంటే, మనం ఇందాక చూసుకున్నాం 128వ కీర్తనలో అక్కడ చక్కని మాట ఉంది, లేదా 128వ కీర్తనలో అక్కడ చక్కని ఫ్యామిలీ అక్కడ ఉంచడండి. 3వ వచనంలో, నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉండునని చెప్తూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఎందుకంటే ఇది చాలా ఫ్యామిలీస్లో లేదు కాబట్టి, మమ్మీ డాడీ పిల్లలు కలిసి మాట్లాడుకునేది లేదు కాబట్టి, ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుకునేది లేదు కాబట్టి, యంగ్స్టర్స్ చాలా చాలా వాళ్ళ ఓన్, ఎందుకంటే ఇప్పుడు చాలా టైంలో ఇప్పుడు ఏమవుతుందంటే, పిల్లలకి ఒక కొత్త సొంత రూమ్ ఇస్తున్నారు, వాళ్ళకి నెట్ కనెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి ల్యాప్టాప్స్ ఉన్నాయి, వాళ్ళకి సెల్లో నెట్ ఉంది, అండ్ ద చిల్డ్రన్ ఆర్ జస్ట్ మేడ్ టు బి వెరీ ఇండిపెండెంట్ కదా. ఇంకో చిన్న వయసులోనే వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ చేస్తుంటేనే దే ఆర్ ఇన్ టు ఆల్ దీస్ జాబ్స్. దానివల్ల చిల్లరికి ఏమవుతుందంటే, చాలా ఇండిపెండెంట్ నేచర్ వచ్చేస్తుంది. దే నాట్ డిపెండింగ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆల్మోస్ట్ టిల్ 30 ఇయర్స్ వీ డిపెండ్ ఆన్ ఆర్ పేరెంట్స్ కదా. అఫ్ కోర్స్ ఎందుకంటే ఆ డిపెండ్ అవ్వటం వల్ల దేస్ అ బాండ్ విచ్ హ్యాపెన్స్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ కదా. ఈవెన్ నౌ ఐ గో టు మై మదర్ అండ్ సే, మమ్మీ గివ్ మీ 10 రూపీస్, దేర్ సో మచ్ జాయ్.
మనకి వాళ్ళకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ వెన్ వి ఆస్క్ ఇట్ టీచర్స్ స్పిరిట్ ఆఫ్ డిపెండెన్స్. సో మన పిల్లలకి అది మనం మిస్ అయ్యి వాళ్ళకి అన్ని ఇండిపెండెంట్ గా ఇచ్చేసినప్పుడు పీపుల్ చిల్డ్రన్ విల్ నాట్ డిపెండ్ ఆన్ అస్. అన్నిటికీ ఒక వాళ్ళకి ఒక స్టడీస్ లో ఒక ప్రాబ్లం అంటే మన దగ్గర రావాలి, అమ్మో మా మమ్మీ దగ్గరికి వెళ్తే షీ విల్ అండర్స్టాండ్, మా డాడీ దగ్గరికి వెళ్తే హీ విల్ అండర్ హీస్ అవైలబుల్ అని మనం మన పిల్లలకి ఎప్పుడైతే అవైలబుల్ గా ఉంటామో, వాళ్ళు అరిసినా గానీ కదా, వాళ్ళు పిల్లలు మనం తిట్టినా గానీ అరిసినా గానీ ఇట్స్ ఓకే నాన్న ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కాబట్టి, మనం వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎంతో వాళ్ళని బూస్ట్ చేసి కదా ఒక చక్కని ఫ్రెండ్ గా ఒక చక్కని ఒక మెంటర్ గా వాళ్ళతో మనం వీ హ్యావ్ టు టేక్ టైమ్ టు స్పెండ్ విత్ దెమ్. వాళ్ళ హార్ట్లు మనం చెప్పాలి, నాన్న నీ ఏజ్ లో నేను కూడా ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఐ ఆల్సో వాజ్ అట్రాక్టెడ్ టు సంబడీ ఎల్స్, బట్ యు నో దేవుడు నాకు సాయం చేశారు కాబట్టి ఐ హావ్ నాట్ మెస్డ్ అప్ మై లైఫ్ అని ఇవన్నీ మనము మన పిల్లలతో ఒక అడల్ట్ గా మాట్లాడినట్టు, ఇప్పుడు మనం వాళ్ళతో చైల్డిష్ గా మాట్లాడకుండా అడల్ట్ గా మాట్లాడినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా, ఇంతకు మనం చూసాం రేఖాబీలు వాళ్ళు ఎంత చక్కగా తండ్రి మరి ఎంత చక్కగా డిసిప్లిన్ చేశాడేమో కానీ వాళ్ళైతే ఖచ్చితంగా తండ్రి మాట విన్నారు. సో బ్రదర్ ఎంత ఎంత కఠినాత్మలైన యవన బిడ్డలైనా కానీ కదా అన్ని దీని అన్నిటికీ వీటితో పాటు మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి చేయాలి. వాళ్ళ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒరే నీ కొరకే రా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఒరే నీ కొరకే రా నేను చికెన్ మానేసానని తిడతారా దేశ ఎందుకు చేస్తాను కదా. సో డోంట్ డూ దాట్ ఇన్ యువర్ సీక్రెట్ నీ సీక్రెట్ క్లోజెట్ లో క్రై ఫర్ దెమ్, యునో ఇంటర్సీడ్ ఫర్ దెమ్, వాళ్ళ కొరకే ప్రార్థన చేయి, రే మొదటి జామున లేచి వాళ్ళ బిడ్డల కొర ఆ బిడ్డల కొరకే ప్రార్థన చేయి. అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఎల్కొనిసార్లు అంటాం ఇది నేను ఐ కెన్ నాట్ సపోర్ట్ యూ అని చెప్తాం, అలాంటప్పుడు పిల్లలు దే హ్యావ్ దర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాబట్టి అలా చేయకుండా లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్ ఫర్ దెమ్, మంచి మంచి మదర్స్ గా మంచి తల్లులుగా ఉన్నప్పుడు వాళ్ళకి మనల్ని తిట్టినా కానీ లెట్స్ టీచ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే ప్రభువా మరి వీళ్ళు బిడ్డలు కోపంగా ఉన్నారు ఈ కోపాన్ని తగ్గించమని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా our homes will be such blessed homes.